ఎవరెంత గెలుస్తారు దాని ప్రకారంగా తాగుతాం. సెకండ్ మార్గశి లక్ష్మీవారం గురు లక్ష్మీవారం ఈరోజు. సో కాబట్టి రెడీ అయిపోయాను స్నానం చేసి, మమ్మీ వాళ్ళకి కింద టెంపరేచర్ స్నానం చేసేసుకొని అండ్ నేను రెడీ అయ్యాను జస్టే. సో ఇవాళ యెల్లో కలర్ చీర కట్టుకున్నాం. కిందసారి వైట్ కలర్ అనుకున్నాం అందరం, ఈసారి అందరం యెల్లో కలర్ అనుకున్నాం. సో నేను మమ్మీ మాన్యా మేము యెల్లో కలర్ చీర కట్టుకుంటాం ఈరోజు. మాన్యా కూడా చీర కట్టుకుంటుంది ఈరోజు స్పెషల్గాను. సో సారీ, పొద్దునే కలిసినాం కదా, సో కొంచెం దగ్గులాగా అనిపిస్తుంది, గొంతు అసలు బాగాలేదు. మార్నింగ్ 4:00, 4:30కి నుంచి స్నానం చేసుకున్నాం. చాలా చల్లగా చల్ల గాలి వేస్తుంది. నేను మీకు బయట వాతావరణం చూపిస్తాను ఎంత చల్లగా ఉందో. మాకు ఇంకెప్పటికి వెళ్తారు రాలేదు. సో ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, కనుక ఎందుకు వెళ్ళిపోతాను, వాటిని స్టార్ట్ చేసేసుకుంటాం పూజ కోసం, నైవేద్యం కోసం. సేమ్ మనకి అన్నం పప్పు కూర ఫ్రై అవుతుంది, సేమ్ అదేమి. అండ్ అది అలాగే స్పెషల్ దద్దోజనం అండ్ డబ్బరొట్టి ఉంటుంది. సో అవన్నీ కంటిన్యూ చేసుకుంటాము అండ్ దాని తర్వాత పూజ. సో ముందు కిందకి వెళ్ళిపోతాం రెడీ అయిపోయి. అండ్ ఈ చీర నేను మా తమ్ముడికి పెళ్ళి అప్పుడు తీసుకున్నాను. పసుపు ఫంక్షన్ ఉంటుంది కదా, హల్దీ ఫంక్షన్, ఆ హల్దీ ఫంక్షన్ అప్పుడు తీసుకున్నాను ఈ చీర. నాకు ఒక 500 రూపీస్ పడింది, ఎక్కువ పడలేదు నాకు. బట్ చాలా లైట్ వెయిట్గా చాలా తేలిగా ఉంటుంది, నాకు ఎంత ఇష్టం. ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి ఈ సారీ ఎలా నచ్చింది మీకు. అండ్ నచ్చింటే ప్లీజ్ నా చీర కోసం ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే యెల్లో కలర్ చీర నా దగ్గర లేదు, ఏం నాకు దగ్గర ఫస్ట్ యెల్లో కలర్ సారీ ఉంది, అంటే ఉండేది బట్ నాకు నచ్చింది లేదు. నాకు నచ్చి కొనుక్కున్నాను, చాలా ఇష్టం నాకు, చాలా లైట్ వెయిట్గా ఉంది. బయటకు కూడా వచ్చాను చూపించడానికి మీకు వాతావరణం. ఎల్లో పువ్వు, వావ్, ఎల్లో చీర, ఎల్లో పువ్వు, ఎంజాయ్ చేసుకోండి. ఎల్లో ఎల్లో అఫ్కోర్స్ గట్టి ఫెలో అన్న, ఎందుకంటే ఐఎమ్ నాట్ గట్టి ఫెలో. సో ఇప్పుడు అందరూ కడుగుతున్నారు కూడా బయట. సో మార్నింగ్ కార్తీక మాసం కావలేదు కదా, సో అన్ని మార్నింగ్ వేసి క్లీనింగ్ కడగాలి, అవన్నీ అవుతున్నాయి. అండ్ నేను మీకు ఒక మంచి చూపిస్తాను, ఎంత బాగుంది, నాకు నచ్చింది కాబట్టి ఎంత షోయింగ్ చూసుకోండి, ఎంజాయ్ చేసుకోండి. సీరియస్లీ ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందండి, ఎంత బాగుంది. చూడగలుగుతున్నారా చంద్రుడిని ఎలా వచ్చారు, అంటే ఫుల్ మూన్ గా ఉండి అలా కింద నుంచి చిన్న చంద్రుడిలాగా వచ్చారు, చూసారా ఎంత బాగుందా. అది ఉత్తి మనం కంటితో చూస్తే ఏమంటారు దానికి, ఖాళీ కంటితో చూస్తే చాలా బాగుంది, కెమెరా కన్నా మామూలుగా కంటితో చూస్తే ఎంత బాగుందో, చాలా చాలా కళ్ళుతో చూస్తే బాగుంది, సూపర్గా ఉంది, చాలా బాగుంది, ఎంత చక్కగా ఉందో చంద్రుడిని. అది నేను జూమ్ చేసి చూపిస్తాను కాబట్టి క్లారిటీలో కొంచెం తక్కువ ఉంటుంది, బట్ సీరియస్లీ ఇట్స్ రియలీ 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 నైస్ అండి. అండ్ నేను ఆల్రెడీ నిన్నటి నుంచి ఇక తులసి అమ్మ దగ్గర కూడా ముగ్గేస్తాను. నేను నిన్నటి నుంచి వేసేసి వెళ్ళిపోయాను కింద, కిందసారి మమ్మీ అన్న రాత్రికే వేసే ఏం ప్రాబ్లం లేదని. బయట కడుగుతున్నారు చూడండి వాకలు అవన్నీ. కార్తీక మాసం కదా, ఇంకొక 2-3 రోజులు ఉంది. ఆదివారంతో మాకు అయిపోతుంది, శనివారంతో సరే, బట్ పోల్పాజం ఆదివారం చేసుకుంటారు కాబట్టి ఆదివారంతో సరే. ఇంకా అందరు కడుగుతున్నారు ఇప్పుడు, ఇంకా లేచి నేను కిందకి వెళ్ళిపోతున్నాను వంట స్టార్ట్ చేయడానికి. నువ్వు 5:00 ఇప్పుడు అయిపోయింది కదా, వంట చేసేసరికి మనకి 7:30 ఆరామ్స్ అయిపోతుంది, అలిసిపోతాము. అండ్ దాన్ని ముగ్గురు కూడా వేయాలి కింద. సో ముందు వెళ్ళిపోతాం కిందకి లైట్స్. నీళ్ళు పడతాను ఇప్పుడు పూజ కోసం, వంట చేయడానికి నీళ్ళు పడతాను. ఫస్ట్ బోర్ వాటర్ పడుతున్నాను నేను. పప్పు పెట్టేసారు పెసరపప్పు కుక్కర్లోని. అండ్ నేను ఇప్పుడు అక్కడ అరటికాయలు కట్ చేస్తాను ఫ్రై కోసం. అరటికాయ ఫ్రై కోసం కొంచెం జీలకర్ర, ధనియాలు, ఇంకా వెండుమిరపకాయ రైస్ ఫ్రై చేస్తున్నాను. దాని తర్వాత గ్రైండ్ చేసి అప్పుడు అరటికాయ ఫ్రై అయిన తర్వాత పౌడర్ని అందులో వేసేస్తాను. నాకు వస్తే కూడా ఒక దెబ్బ రొట్టె కూడా వేస్తాను చిన్నది. పెసరపప్పు అయిపోయింది ఆల్రెడీ, సో నేను పోపు వేస్తున్నాను. అండ్ మమ్మీ అక్కడ కూరలు కట్ చేస్తున్నారు మిక్స్ వెజ్ కర్రీ కోసం అని. అన్నం కూడా అయిపోయింది చూడగలుగుతారు. సో అన్నీ రెడీ అయిపోయింది, దెబ్బ రొట్టె అయిపోయింది అది. పోపు వేసేస్తే పప్పు అయిపోతుంది. ఇప్పుడు నేను దేవుడి స్నానం ద్వారా ముగ్గేస్తాను. మా మమ్మీ అక్కడ పీఠం పెట్టి అమ్మవారిని కూర్చోపెడతారు అక్కడ. ఇటువైపు పాలు ఇంకా టీ పెట్టేశారు మమ్మీ. అండ్ ఇక్కడ నేను కోలు ఇప్పుడు పెట్టేశాను, ఇది అవడానికి టైం పడుతుంది. అండ్ మాకు ఇక్కడ ఆల్రెడీ అరటికాయ ఫ్రై అండ్ పప్పు కిందను రెడీ అయిపోయింది, అన్నం ఎలా కూడా రెడీ అయిపోయింది. విష్ణు చాలా హ్యాపీగా చాలా బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నాను. మార్గశి లక్ష్మీవారం కోసం రెడీ అయ్యి బాగానే ఉన్నాను. సో ఒరియా వాళ్ళందరికీ హ్యాపీ మార్గశి గురువారు, హ్యాపీ మాణవస గురువారు. ఒరియా వాళ్ళందరికీ విష్ చేస్తున్నాను, చక్కగా పూజ చేసుకుని లక్ష్మీదేవిని స్మరించి అండ్ నైవేద్యం ఏమి పెట్టాలో చూసి మా దగ్గర అన్నం పప్పు అదే ఉన్నాయి సేమ్ నైవేద్యాన్ని.
मेमोजु चतावी इंका लक्ष्मा पाक मैं चत बैठक की सो रेप मल्ल रेपे अस्त कुर्चुना अपड़ी निचुअन मुगल वैसे वैसा प्रति चोट मुगल अभी देवड़ रूम अवर दर वैसा प्रति अगर मैं मेन रोड अयर सो वैसे अवन फाइव 10 मिनट कुर्चुटा अब वैसे चला मेन दाहन वैसे मुझे दाहन वैसे सो एंत सी नील तागे क्या चला नील ताक अलवाटी स्नान चेसा नील ताग नील ताको सर की चला पिचिपिचि गुंत आरीपत मिक्स कड़ी कोसम इक अल्लम कटे वैसा कुछ धनिया इंका जील इंका धनिया वैसा कुछ सौंफ वैसा कुछ दालचीन चुका యాలకులు లవంగాలు ఇంకా మిరియాలు అన్నీ వేసేసి దీనికి ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను వాటర్ గ్రైండ్ చేసేస్తే ఈజీగా ఉంటుంది పంచామృతం కోసం ఇక్కడ నేను తేనె బెల్లం ఇంకా నెయ్యి కొంచెం ముందు మిక్స్ చేసేస్తున్నాను బాగా మిక్స్ అయిపోతే అప్పుడు పాలు ఇంకా పెరుగు వేస్తాను సో మమ్మీ ఇప్పుడు వెళ్ళిపోయారు పూజ గదికి అమ్మవారిని రెడీ చేయడానికి స్నానాలు పెట్టడానికి లోపల నేను మిగతావన్నీ తయారు చేస్తాను నా కోర్ ఇంకా ఉంది టీ ఇంకా పాలు అయిపోయింది గుమ్మం ఎదురుగుండా కూడా ముగ్గేస్తాను నేను ఇప్పుడు మా పద్మ పువ్వు వేసేసి అమ్మవారి పాదాలు వేసాను మమ్మీ ఇప్పుడు అమ్మవారికి డెకరేషన్ చేస్తున్నారు పువ్వులతోనే కలశం కూడా పెట్టేశారు అండ్ అక్కడ డాడీ ఏమో పైన దేవుడికి పూజ కోసం రెడీ చేసేసి మిక్స్ వెజ్ కర్రీలో గ్రైండ్ చేసిన పేస్ట్ చేసాను అల్లం అవన్నీ చేశాను కదా ధనియాలు తాజీలకర్ర మిరియాలు లవంగాలు ఇవన్నీ వేసేసాను కదా సాఫ్ట్తో పాటు గ్రైండ్ చేసి ఇప్పుడు వేస్తాను ఇందులో దీంతో పాటు కొంచెం మరి సాఫ్ట్గా అవుతుంది బాయిల్ అవుతుంది అండ్ లోపల ఇటువైపు నేను అరటికాయ తొక్కకు మళ్ళీ పెట్టాను ఉడకడానికి పసుపు వేసేసి ఇది ఉడికిన తర్వాత దీన్ని కూడా గ్రైండ్ చేయాలి పంచామృతం రెడీ చేస్తున్నాను ఇప్పుడు పెరుగు పాలు వేస్తాను మా పంచామృతం చూసి జడిసిపోతారు అందరూ ఎంత పెద్ద బౌల్లో చేస్తున్నాను అంటే చూడండి ఎంత పెద్ద బౌల్ ఉంది ఇది నేను ఇంకా మానే ఫైటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా నాకు కంపల్సరీ మాకు కొంచెం ఎక్కువ ఉండాలి కిందటిసారి మా అన్నయ్య చెప్పింది అమ్మ కొంచెం ఎక్కువ చేయి పెద్ద తప్పెల లాంట్లో చెయ్యని సో జనాలు ప్లీజ్ జడిసిపోకండి నాకు పంచామృతం అంటే గొప్ప ఇష్టం నాకు ఇంకా మా అన్నయ్యకి సో కాబట్టి మేము ఎక్కువ చేసుకుంటాం చాలా మంది చాలా తక్కువ చేసుకొని జస్ట్ నైవేద్యం పూజకి వాడుకుంటారు మేము అలా కాదు మేము పూర్తిగా మా కోసమే చేసుకుంటాం బేసికల్లీ అమ్మవారు ఎలాగో కొంచెం కాదు మా కోసమే మొత్తం ఉంటుంది ఎంత పెద్ద పంచామృతం బౌల్ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళకపోతే ఇల్లు అంతా అవుతుంది అండ్ మమ్మీ దాన్ని చంపుతుంది ప్రసాదం ప్లేట్ రెడీ చేసేది మమ్మీ వాళ్ళది అండ్ ఇది నాది నా దానిలో పెరుగు అన్నం ఇంకా అదే దద్దోజనం ఇంకా ఇంకా రొట్టె ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నాకు ఫ్రూట్స్ తక్కువ వాళ్ళది ఫ్రూట్స్ ఎక్కువ సో ఇప్పుడు ఎందుకంటే సర్దేసని కొంచెం నెయ్యి వేసేస్తాను ఇట్లోని ఇప్పుడు తీసుకుంటాను అక్కడికి వెళ్ళిపోయి డాడీకి ఇచ్చేస్తాను ఒక్కొక్కటి తీసుకుని కొంచెం బరువుగా ఉన్నాయి అండ్ ఒక చేతితో కెమెరా ఉంది సో రెండు పెట్టుకొని వెళ్ళడం కష్టం నాకు సో ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి పెట్టేస్తాను అక్కడ డాడీ ఆల్రెడీ పూజ రూమ్లోనే ఉన్నారు సో డాడీకి ఇవన్నీ ఒక్కొక్కటి అందించేస్తే డాడీ పూజ స్టార్ట్ చేసేస్తారు అమ్మగారిని కూడా మమ్మీ రెడీ చేసి వెళ్ళిపోయారు కలసం అవన్నీ పెట్టేసి అండ్ అక్కడ సేమ్ యాజ్ యూజువల్గా ఒసురు కొమ్మ అవన్నీ పెట్టేశారు మమ్మీ సో అమ్మగారిని చూసి కొత్తగా డెకరేషన్ చేశారు భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం ఇప్పుడు అందరి కోసం టీ తీసేసుకుంటున్నా నేను మమ్మీ ఇంకా డాడీ తాగేసి అప్పుడు మమ్మీ వారు పూజ స్టార్ట్ చేస్తారు నేను మాన్యా కోసం మాన్యకి స్నానం చేయడానికి పైకి వెళ్తాను ఆల్రెడీ 8 o'clock అయిపోయింది మాన్యా డార్లింగ్ పడుకుంది 8:15 అవుతుందని లేపుతాను దానికి మాన్యా లేస్తే పూజలో కూర్చుంటావు అదర్వైజ్ లేట్ అయిపోతావు మాన్యా లేచి స్నానంకి వెళ్ళిపోయింది అండ్ నేను నది పైకి తెచ్చేసాను తాగడానికి మమ్మీ వాళ్ళు తాగుతున్నారు కింద నేను పైన కూర్చొని తాగేసి ఎందుకంటే నేను అక్కడ తాగి మాన్యాకి వచ్చి లేపుతీసరికి లేట్ అయిపోతుంది నేను లోపల తాగుతూ ఉంటాను అని మాన్యా స్నానం చేసి వచ్చేసి దాన్ని దానికి రెడీ చేసేస్తాను నేను మమ్మీ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను పూజ స్టార్ట్ చేసేదానికి ఎందుకంటే 8:25 అయిపోయింది అండ్ మాన్యా రెడీ అయ్యి వెళ్ళేసరికి 9 o'clock అయిపోతుంది లేట్ అయిపోతుంది
నెక్స్ట్ టైం ప్రీవియస్ టైం కూడా 8:30 కి స్టార్ట్ చేసాము 9:30 కి అయిపోయింది ఇప్పుడు అవుతుంది 9:00 అండ్ నేను ఇంకా మార్నింగ్ ఆల్రెడీ అయిపోయాము ఇది సారీ వేసుకొని నేను ఎల్లో సారీ తను కూడా కొంచెం కలుస్తుంది ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ లో సారీ అండ్ హెయిర్ స్టైల్ చేస్తాను దానికి అండ్ చక్కగా ముందు చూడండి మీరు సో నేను ఇంకా మాన్యూ మదర్ అండ్ వాటర్ తల్లి కూతురు సారీ 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 అండ్ దాని మా ఇంట్లో హైట్ ఎంతకు వచ్చిందో ఇంకా నెక్స్ట్ ఇయర్ కి ఇంత దాకా వచ్చేస్తుంది నాకు హైట్ సో మాన్య ముందు నిల్చోబెట్టాలి ఇప్పుడు నేను ముందు నిల్చుని మాన్య వెళ్ళడానికి నిల్చుంటాను చూసారు చక్కగా ఉన్నాం ఇద్దరు మేము మదర్ డాటర్ కాంబినేషన్ ప్లీజ్ మా మదర్ డాటర్ తల్లి కూతురు కాంబినేషన్ కోసం అని ఒక్క లైక్ కొట్టడం ప్లీజ్ 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 మర్చిపోకండి నేను చక్కగా తయారయ్యాము ఇద్దరు మాన్యా సారీని చూసుకొని మీకు చూపిస్తున్నాను ఇది లంగా జాకెట్ ఉన్న జాకెట్ దాన్ని లంగా జాకెట్ వేసుకున్న జాకెట్ ఇది కింద లంగా వేస్తాను అండ్ దానికే మన పెట్టికోట్లాగా తయారు చేసేసి ఇంకా చీర కట్టేస్తాను దానికి జనరల్ గా దానికి నేను గుజరాతీ స్టైల్ మార్వాడీ స్టైల్ అది మార్వాడీ స్టైల్ మాట్లాడు మరాఠీ లేదు మార్వాడీ స్టైల్ వేస్తాను ఇదేమో ఈరోజు సింపుల్ మన తెలుగు స్టైల్ మనం వేసుకున్న కట్టుకున్న స్టైల్ వేస్తాను చూడండి చక్కగా కొన్ని బుట్టలు వేసుకొని ఫుల్ ట్రెడిషనల్ గా కనిపిస్తుంది ట్రెడిషనల్ కాదు సో నేను మాన్య దేశీ స్టైల్లో దేశీ స్వాగ్ చేస్తున్నాం దేశీ స్వాగ్ మాన్య దేశీ స్వాగ్ మా ఇద్దరిది దీన్ని దేశీ స్వాగ్ అంటారు యో 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 దేశీ స్వాగ్ సో మా దేశీ స్వాగ్ కోసం మా దేశీ స్టైల్ కోసం కూడా మమ్మీ నేను మాన్య ఇంకా నేను మేముగ్గురం ఎల్లో కలర్ సారీ వేసుకున్నాము సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ అవ్వడానికి ఈ థర్స్డే ప్రీవియస్ థర్స్డే వైట్ వేసుకున్నాం అందరం అండ్ ఈ సినిమా నేను కూడా చేరేసాను అని ఇప్పుడు దేవుడికి పూజ అవుతుంది డాడీ బుక్ చదువుకున్నాం ఇప్పుడు అమ్మ వేస్తుంది ఇప్పుడు అమ్మ ఆయికి ఏం చెప్పాలని రాస్తుంది అది వ్యాస్లిన్ వల్ల అలాగే చూడండి వ్యాస్లిన్ రాసుకొని రాసుకుని అంటారు ఎక్కువ రాసుకుందాం ఇప్పుడు మాది ఏం టైం మాన్య పంచామృతం టైం నాదిగ్గా మానేది పంచామృతం టైం సో ఇద్దరు ఫైట్ చేసుకొని ఎవరు ఎంత గెలుస్తారు దాని ప్రకారంగా తాగుతాం మేము సో మాది ఇప్పుడు ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది నాది ఇంకా మానేది ఫర్ పంచామృతం చూడండి నా టైం బౌల్ పడిపోయింది ఆయ మమ్మల్ని తంతారు నాకు ఇప్పుడు 12:00 అవుతుంది అండ్ నేను అట్టికాయ పచ్చడి చేసి ఉంచాను అంటే గ్రైండ్ చేసి ఉంచాను ఇంకా పచ్చడి తయారు చేయలేదు సో ఇప్పుడు దానికి స్టార్ట్ చేస్తాను పచ్చడి తయారు చేయడం ఎందుకంటే ఒక వన్ అవర్లో వాణ్యాకి క్లాస్ అయిపోతుంది అంటే అందరు లంచ్ కోసం కూర్చుంటారు ఇవాళ నేను అట్టికాయ తొక్క పచ్చడిలో బంగాళదుంపలు వేయట్లేదు ఓన్లీ పచ్చడి తయారు చేస్తున్నాను చూద్దాం దీని టేస్ట్ ఎలాగుంటుంది బంగాళదుంపలతో ఇవాళ దాకా చేశాను సో బంగాళదుంపలు లేకుండా దీని టేస్ట్ ఎలాగుంటుందో చూద్దాం ఈరోజు దీనికి ఇప్పుడు నీళ్ళు వేసి పెట్టేసాను అనేది ఉడుకుతుంది సో మూత వేసేస్తే ఆరామ్సే దాని అన్నగారు ఉడుకుతుంది మమ్మీ ఇప్పుడు అమ్మవారికి ఎత్తేస్తున్నారు అంటే కదిపేస్తున్నారు ఇట్స్ ఆల్రెడీ 12:30 అండ్ అప్పుడు లంచ్ టైం అయిపోతుంది అని బాబు కూడా పడుకుంటాడు ఇక్కడ వచ్చి ఇప్పుడు దాకా పైన పడుకున్నాడు నేను మధ్యాహ్నానికి ఇక్కడే పడుకోవాలి కదా సో కాబట్టి మమ్మీ కదిపేసి పైన పెట్టేస్తాను ఆయన ప్రసాదాలన్నీ సైడ్ చేసేస్తారు మా అన్న క్లాస్ నడుస్తుంది కాబట్టి డైనింగ్ టేబుల్ పెట్టలేము సో అవన్నీ మమ్మీ తీసింది చూడండి చక్క అవన్నీ 5 చక్కలు 6 చక్కలు ఉండేది ఒకటేమో ఎక్కడో మిస్ అయిపోయింది సో ఇప్పుడు 5 ఉంది అది వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను నాకు తెలియదు చూడండి అమ్మవారికి ఇప్పుడు తీసేసి అక్కడ పెట్టేస్తారు స్థానంలోనే పెట్టేస్తారు ఇప్పుడు అన్ని సెట్ చేసేస్తారు ఒకటేమో అది మనకి ఇత్తడిది బొమ్మ లక్ష్మీ
विग्रह इंकोटेम फोटो फ्रेम ऐसी अवी अंड इवीड बिह्यम कीएम ने मम्मी पॉलिथीन कवर लोटेस्टर अभी मरी मन की माघमास अभी ती मैं चुस्को अने उपाय वेलूं अभी ती मन की सो बिह्य पॉलिथीन कवर कि अलागे दाचे मल्ल అదే దాచిస్తారు పాలిథిన్ కవర్ ప్రతిసారి ప్రతి ఎన్నిసార్లు అవుతాయి అన్నిసార్లు అలా మేము ఆ చిన్న గిన్నెలో ఇత్తడి కానీ చిన్న మనకి సిల్వర్ కానీ దేనిలో అయినా అలా బియ్యం పెడుతూ ఉండాలి అండ్ దాన్ని కూడా తీసుకొని దాచుతూ ఉండాలి మళ్ళీ మాఘమాసంలో తినాలి మాఘమాసం కానీ వైశాఖ మాసంలో కానీ తినాలి మాకు ఆ కవర్లో కిందటిసారి బియ్యం పెట్టారు ఇప్పుడు ఈ బియ్యం మళ్ళీ అందులో దాచేస్తున్నారు పువ్వులు గట్ట అవన్నీ తీసేసి బియ్యాన్ని అలా మరి కవర్లోనే దాచేస్తున్నాను మమ్మీ నేను కూడా అలాగే సేమ్ చేస్తాను ఎన్ని వారాలు చేసుకో అన్ని వారాలు కొంచెం కొంచెం బియ్యం పెట్టేసి దాన్ని నేను దోశ కానీ బిర్యానీ కానీ మామూలుగా అన్నం చేసి తినేయొచ్చు మనం నెయ్యితోనే ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా డబ్బాలోనే అన్ని చక్క పెట్టేస్తున్నారు ఈ చక్కలన్నీ రౌండ్ రౌండ్గా ఉన్నాయి ఇది స్టార్టింగ్ నుంచి తెచ్చుకున్నా 37 ఇయర్స్ నుంచి మమ్మీ దగ్గర ఇది ఉంది ఇది ఇట్లాట ఇది మమ్మీ పూరి నుంచి తెచ్చుకున్నారు మేము పైకి వచ్చేసాం మా లంచ్ తీసి ఇంకా ఇప్పుడు 2:15 అయ్యింది టైం మీకు చూపిస్తాను మా అమ్మ ఎన్ని మందులు తింటుందో చూడండి ఎన్ని మందులు తింటుందో ఇది 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 ఏదో గట్ స్పాట్ ఇవి ఏదో ఒకటి మందులు చూసారా ఎన్ని మందులు ఏం చేయాలి మరి ఏం డిస్కో పార్టీ మందులు అవును ఏం చేయాలి నా హెల్త్ బాగాలేదు కాబట్టి ఏం చేయాలి అయితే ఏంటి నా హెల్త్ బాగాలేదు అన్ని మందులు వేసుకుంటే ఎక్కిరిస్తుంది నాకు నేనేం చేయాలి నాకు హెల్త్ బాగాలేదని మందులు వేసుకుంటాను కోరుండు వేసుకుంటాను చాక్లెట్ల తినడానికి అలా పట్టి ఎప్పుడు తినడానికి మందులు ఇవి హెల్త్ బాగాలేదు అస్సలు హెల్త్ బాగాలేదు మీకు కనిపించకపోవచ్చు కానీ కొన్ని హెల్త్ ఎలాగుంటాయంటే మనకి లోపల నుంచి బాగోవు బయట నుంచి బాగానే ఉంటాయి ఆ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఓన్లీ పడిన వాళ్ళకే తెలుస్తుంది కొన్ని ఏమో బయట నుంచే కనిపించేస్తాయి సో ఇప్పుడు నా పరిస్థితి ఎలాగుందంటే నేను బయట నుంచి చాలా శుభ్రంగా ఉంటాను బట్ ఎన్ని మందులు వేసుకుంటున్నా చూసుకోండి ఒకసారి నాకు హెల్త్ ఎంత చండాలంగా ఉంది చండాలంగా ఉంటే ఉన్నాను కాబట్టి అన్ని మందులు ఆయింట్మెంట్లు అవన్నీ రాసుకుంటాను ఏం చేయాలి 5:10 అయింది అండ్ నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నా నైటీ మార్చేసాను అఫ్ కోర్స్ ఇంకా చీర ఇప్పేసాను ఇంకా నా వల్ల కాలేదు అండ్ మా అన్న కూడా లేచి వెళ్ళిపోయింది పైకి నేను కొంచెం అమృతాన్ని రాసుకుంటున్నాను నిద్ర సరిపోలేదు దానివల్ల హెడేక్ స్టార్ట్ అయిపోయింది ఆబ్వియస్లీ కదా నిద్ర సరిపోయి హెడేక్ స్టార్ట్ అయిపోతుంది సో చాలా ఎక్కువ నిద్ర వస్తుంది బట్ వేసి పడుకోలేదు పడుకుంటే చలేసిస్తుంది చాలా వాతావరణం బాగాలేదు కదా సన్ లైట్ రేజ్ ఎలాగుందో ఇక్కడ చక్కగా అసలు ఆకాశం రెడ్ రెడ్ ఆరెంజ్ వైట్ అన్ని కలర్స్ ఉన్నాయి ఆకాశం అంతా నిండిపోయింది కలర్స్తో పాటు సాయంత్రం 5:30 అవుతుంది అండ్ ఆకాశం కలర్ కలర్ కలర్ఫుల్గా ఉంది ప్రతి చోట్ల నాకు రెడ్ కలరే కదా నీకేం కనిపిస్తుంది అన్య ప్రతి చోట పీచ్ పింక్ కనిపిస్తుంది పీచ్ అండ్ పింక్ కనిపిస్తుందా చూడండి ఈ యాంగిల్ నుంచి చూస్తే మీకు సూర్యుడు ఉన్నట్టుగా కనిపిస్తుంది సూర్యుడు లేరు జస్ట్ ఆ లైటింగ్ కనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు వస్తుంది అర్థం ఫుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను బ్లాక్ అయిపోయింది పూర్తిగాను చూడండి రెడ్ కలర్ నుంచి బ్లాక్ కలర్ అయిపోయింది ఇప్పుడు వెంటనే కిందకి వెళ్ళిపోయింది రెడ్ కలర్ అప్పటి నుంచి అలా రంగు మారుస్తూనే ఉన్నాయి ఊసరి వెళ్ళిలాగా రంగు మారుస్తుంది ఆకాశం కూడా ఆకాశం ఊసరి వెళ్ళి అయిపోయింది ఈ రోజు అండ్ గాలి సూపర్ డూపర్ గా ఉంది చాలా మంచి గాలి వేస్తుంది చాలా చూడండి విషింగ్ స్టార్ ఆహా విషింగ్ స్టార్ అదేంటి స్ట్రీట్ లైటా ఫ్లాష్ అవుతుంది ఓకే నాకు అర్థం కాలేదు బాగా మంచి కాల్సి చల్ల కాల్సింది మానే జాకెట్ వేసుకుని వచ్చింది దానికి చీర పైన బయట ఇప్పిస్తుంది ఇక్కడ ఇప్పిస్తుంది మానే చీర ఎక్కడికి తీసుకుని చుట్టూ తిప్పిస్తుంది చీరకి లేచి అలాగే పరిగెత్తి వచ్చింది చీర వెనకాలకి వెళ్ళిపోయింది సో చీకటి పడిపోతుంది ఇప్పుడు నెమ్మది నెమ్మది కానీ మమ్మీ ఇక్కడ డాడీ కూడా వెళ్ళిపోయారు కింద క్వాలిటీ చల్ల గాలేస్తుందని అండ్ చెప్పాను కదా మా చీర కూడా పైన ఇప్పేసి దానికి జాకెట్ తెచ్చి చేయించాను సో నేను కూడా చల్ల గాలి తిరుగుతున్నాను మళ్ళీ కాసేపు మళ్ళీ పైకి రావాలి ఎందుకంటే నాకు మళ్ళీ ఇంకొకసారి పైకి రాకపోతే నా టైమింగ్లో నాకు నచ్చదు సో మళ్ళీ ఇంకొకసారి పైకి వస్తాను చూడాలి ఏవో చెప్పలేము మా నేను జలుబు చేసింది మా నేను తీసుకుని వస్తే వస్తా లేదా లేదు మా చిన్నవాడు వచ్చాడు చూడండి
చూడు చూడు బాబు చికెట్ చికెట్ అమ్మ నన్ను కొట్టేస్తున్నాడు పట్టుకొని ఐ టప్ 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 సనీస్ వ్యూస్ అని ఇవాల్టి వీడియో ఎక్కడతోనే అప్పుతున్నాను మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి కామెంట్ సెక్షన్ లో నచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం లైక్ కొట్టండి మస్తు మర్చిపోకండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నా వీడియోని షేర్ కూడా చేయండి నా ఛానల్ లో కొత్త కొత్త వ్యూస్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఆఫ్ కోర్స్ ఎంజాయ్ చేయగలుగుతారు సో మళ్ళీ కలుదు ఇంకొక రోజు కొత్త వీడియో తప్పుడు దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ లవ్ యూ టు ఆల్ మై లవ్లీ లవ్లీ లవ్లీస్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థాంక్యూ సో 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 వెరీ మచ్ బై బై అండ్ ఫ్రెండ్స్ స్ట్రీట్ లైట్స్ అక్కడ ఎలిగి లైటింగ్ లైటింగ్ ఉంటుంది స్ట్రీట్ అంతా చక్కగా ఉందో ఖాళీ పిచ్చిదానా ఫ్రెండ్స్ స్ట్రీట్ చక్క చక్కగా ఉంది మెరుస్తుంది లైట్ గా ఉంది కామ్ గా ఉంది ఎవరు రావట్లేదు ఎవరు వెళ్ళట్లేదు సైలెంట్ గా ఉంది స్ట్రీట్ అంతా